హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చైనాలో గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి అక్కడ భారీ లేషాన్ బుద్ధ విగ్రహం పాదాలను వరద నీరు తాకింది. సిచువాన్ రాష్ట్రంలో చెంగ్డుకు సమీపంలో కొండపై 8వ శతాబ్దంలో చెక్కిన ఈ 71 మీటర్ల భారీ బుద్ధ విగ్రహం పాదాలను వరద నీరు తాకింది. 1940 తర్వాత ఇలా జరగడం ఇదే ప్రథమం. ఈ విగ్రహం సాధారణ వరద మట్టం కంటే ఎక్కువ ఎత్తులోనే ఉన్నప్పటికీ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో వరదలు రావడంతో నీరు తాకింది. వరదల కారణంగా 100,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనిషి కంటే ఎత్తుగా ఉంటాయి ఈ విగ్రహం పాదాలు. యునెస్కో హెరిటేజ్ సైట్గాను గుర్తించిన ఈ భారీ విగ్రహం చైనాలోని పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. సమీపంలోని యాంగ్జీ రివర్ 3 గార్జెస్తో పాటు ఇది పర్యాటక ప్యాకేజీల్లో ఉంటుంది. నీటి మట్టం పెరగడంతో ఈ విగ్రహం వద్ద ఉన్న 180 మంది పర్యాటకులను రక్షించినట్లు సిచువాన్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 12 ఆగస్టు నుంచి ఈ విగ్రహం పాదాలున్న భారీ మండపంపైకి నీరు చేరడం ప్రారంభమైంది. ఈ బుద్ధ విగ్రహం పాదాల వరకు నీళ్లొస్తే 1.6 కోట్ల జనాభా ఉన్న చెంగ్డు నగరానికి వరద వస్తుందని స్థానికులు చెబుతారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. వారం రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం, ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు లేకపోవడంతో సిచువాన్ రాష్ట్రం అప్రమత్తమై అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతుంది. యాంగ్జీ, ఎల్లో, హాయ్, సొంగ్హువా, లియావో నదుల పరిసర ప్రాంతాలన్నింటినీ వరద ముప్పు ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. యాంగ్జీ నదిపై ఉన్న 3 గార్జెస్ డ్యాంలోకి భారీ నీరు చేరుతుందని అధికారులు చెప్పారు. 3 గార్జెస్లో నీరు పెరగడంతో ఎగువన ఉన్న చాంకింగ్ నగరం సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.